మా డైరెక్టర్ వెంకన్న బాబు గారు నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అన్ని సినిమాల్లో కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్యారెక్టర్. దీంట్లో చాలా మాస్ షేడ్స్ ఇంకా కొంచెం క్లాసిక్ గా చాలా బాగుంటాయి. మా హీరోయిన్ గారు ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా మా కెమెరామెన్ జయరామ్ గారు అన్న చాలా బాగా చూపిస్తున్నారు. మా ఫైట్ మాస్టర్ గారు చాలా బాగా కంపోజ్ చేశారండి ఫైట్స్ అన్ని. ఇంకా చెప్పాలంటే మా క్రూ మొత్తం చాలా కష్టపడుతుంది, నన్ను మా సినిమాని చాలా బాగా ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా క్యారెక్టర్ మాస్గా ఉంటుందండి, ఫస్ట్ చాలా మాస్గా ఉంటుంది, మధ్యలో కొంచెం క్లాసిక్ షేడ్స్ అన్ని చాలా ఉంటాయి. ఈ ఫిలిం శివాకి ఫస్ట్ డెబ్యూ ఫిలిం అండ్ ఐ హోప్ ఈ ఫిలింలో శివా క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే క్యూట్ లవ్ స్టోరీ ట్రావెల్ అవుతూనే ఒక టూ హీరోయిన్స్ మధ్యలో అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో నుంచి ఒక మంచి సస్పెన్స్ ఉంటుంది ఫిలింలో మెయిన్గా. సో యూ విల్ ఎంజాయ్ దట్ సస్పెన్స్ డెఫినెట్గా. అంటే రొటీన్ సస్పెన్స్ కాకుండా ఇట్స్ లైక్ ఫ్యామిలీ కమ్ అండ్ సెంటిమెంట్ త్రూ సస్పెన్స్ ఉంటుంది. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫిలిం. And moreover, na characterization ela ante, so like we are two sisters in this film, so ne appude reveal cheyanu the whole story. So meeru film chuste meeku ardham avutundi. So two sisters ప్లే చేస్తున్నాం అండ్ ఇందులో ఏంటంటే హీరోతో ఆ లవ్ అండ్ తర్వాత దాంతో పాటుగా ఆ సస్పెన్స్లో ఇట్స్ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫిలింకి మెయిన్ మెయిన్ థింగ్ స్టోరీ అండి. కంప్లీట్ ఇట్స్ అ స్టోరీ బేస్డ్ ఫిలిం అండ్ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్ అండ్ బట్ ఇట్స్ గోయింగ్ టు బీ అ నైస్ ఫిలిం. అండ్ వన్ మోర్ థింగ్, ది లైక్ వెంకన్న బాబు గారు స్టోరీ చెప్పినప్పుడు ఇట్స్ రియలీ గుడ్. అండ్ తర్వాత ఈ ఫిలింకి మెయిన్ ప్లస్ ఏంటంటే మా కెమెరామ్యాన్ మా సినిమాటోగ్రాఫర్ జయరామ్ గారు. అండ్ మీరు చూస్తారు అండ్ ఎంత బ్యూటిఫుల్గా మళ్ళీ చాలామంది సీనియర్ పర్సనాలిటీస్తో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ సచ్ అ నైస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. నా పేరు శృతి రెడ్డి. ఫస్ట్లీ ఐ థ్యాంక్ వెంకన్న సార్ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐమ్ ట్రైన్ ఫ్రమ్ అనుపమ్ ఖేర్ ఇన్ ముంబై అండ్ కోర్స్ చేసి వచ్చిన తర్వాత ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ హియర్ టు బీ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ ఇందులో నా క్యారెక్టరైజేషన్ ఇట్స్ లైక్ అ వెరీ బబ్లీ గర్ల్ బట్ అ లాట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆల్సో. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక తెలుగు ఆడియన్స్కి సేతు సినిమా ద్వారా విక్రమ్కి ఏ రకమైన మాస్ ఇమేజ్ వచ్చిందో ఈ చిత్రం ద్వారా మా హీరోకి ఒక తెలుగు ఆడియన్స్కి ఒక మాస్ హీరోని మేము అందిస్తున్నాం ఈ సినిమా ద్వారా. ఒక డిఫరెంట్ ఇది ఫస్ట్ అనుకునేటప్పుడు ఇద్దరం కొత్త, దీన్ని ఎలాగా టేక్అవుట్ చేయాలి, ఎలా డీల్ చేయాలనుకునేటప్పటికి అతని యొక్క యాక్టింగ్ అది కూడా బ్రహ్మ నేను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా చేస్తున్నాడు. సేతు ద్వారా ఎంత ఇమేజ్ వచ్చిందో విక్రమ్కి, ఈ సినిమా ద్వారా అతనికి అంతకంటే ఎక్కువ ఇమేజ్ వస్తుందని నేను నమ్మకంగా చెప్తున్నాను. ఈ ప్రొడక్షన్లో మల్లయ్య గారి సపోర్ట్తో ఈ సినిమా అద్భుతంగా తీస్తున్నాము, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. నేను ఒకటి అడిగితే ఆయన దానికి రెట్టింపు తీసుకోమని, నేను వర్కింగ్ డేస్ కొన్ని రోజులు చెప్తే ఆయన ఇందులో చేయలేవు ఇంకా ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకోమని, సాంగ్స్ పారనని ఆయన మొత్తం నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాకి రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. ఈ సినిమా ఏదేమైనా రెస్పాన్సిబిలిటీ అయితే నాది. ఇక్కడ ఎవరో ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరూ నాకు సహకరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అయితే తెలుగు ఆడియన్స్కి ఒక మాస్ హీరోని అయితే మాత్రం ఇవ్వగలుగుతామని చెప్పగలుగుతున్నాను. ఈ షెడ్యూల్లో రెండు ఫైట్లు హీరోయిన్ సీన్స్ ఫినిష్ చేస్తున్నాం. మళ్ళీ ఫర్దర్గా 15 మంతడూరు చేస్తాం. తర్వాత జూలై యూరప్ వెళ్తాం సాంగ్స్కి. ఈ వెంకన్న బాబు చెప్పిన సెపరేట్ బాగా నచ్చింది నాకు. ఈ సినిమా కనుక అప్పు చెప్పాను నేను అనుకున్నానంటే కూడా వెంకన్న బాబు బాగా చేస్తున్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, నీకు ఎట్టగా తీసుకొని చెప్పాను. అట్లా వెంకన్న బాబు చేస్తున్నాడు. మొన్న ఫైట్లో కూడా వెంకన్న బాబు సిచ్యువేషన్ చెప్పి నాకు ఇట్లా కావాలి మాస్టర్ అని చెప్పి అట్లా తీసుకున్నాడు. పిచ్చిరావు గారు కాంప్రమైజ్ కూడా చేస్తున్నాం. అట్లానే హీరోయిన్స్ సరయు శృతి రెడ్డి వీళ్ళిద్దరు కూడా బాగా చేస్తున్నారు. నేను అనుకున్నా కూడా బాగా చేస్తున్నాడు. ఇద్దరు ఎట్లా చేస్తారో అనుకున్నాను. ఇద్దరు బాగా కంఫర్టబుల్గా చేస్తున్నారు. సినిమా 100% సక్సెస్ కొడతాను అనుకున్నాను. నేను మా అబ్బాయి గురించి నేను చెప్పకూడదు, అంటే చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుద్ది. అందుకని నేను మా అబ్బాయి నేను చెప్పను. మంచి సక్సెస్ అవుతాడు గ్యారంటీగా.